सर प्रजा आंध्र प्रदेश प्रभुत्म आटो कार्मिक वाहन मित्र पथक कवसर पद वेल रूपये जमा पद वेल रूपये जमा आटो कार्मिक मेल जो उपयोगपड़ी सर राष्ट्र प्रभुत्म वाहन मित्र पधका वी प्रती आटो ड्रैवर की कुटा संवसरा पद वेल रूपये पधका रूपंदी अमल जरूत అంతవరకు మంచిదే మొత్తం ఆటో డ్రైవర్లందరూ కూడా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది ఉన్నారనేసి ఒక అంచనా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2,50,000 మందికి ఈ పథకాన్ని అనేది అమలు చేయడమనే జరిగింది మిగతా వాళ్ళందరికీ కూడా రెండో విడతలను మూడో విడతలను కూడా దాన్ని మళ్ళీ మీరు ఆన్లైన్ అప్లై చేసుకోండి ఈ దాన్ని కూడాను మేము అందరికీ కూడాను ఈ పథకాన్ని అనేది రూపొంది ఇస్తామని అన్నారు గానీ దాన్ని 2,50,000 మందికి ఇచ్చి మిగతా వాళ్ళందరికీ కూడాను ఎగనామం అనేది ఈ రోజు పెట్టడమనే జరిగింది అది పథకాన్ని అనేది అమలు చేస్తే ఈ రోజు అనేది ఆటో డ్రైవర్లందరికీ కూడాను ఎస్సీ బీసీ అలాగే బ్యాక్వర్డ్ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వీళ్ళందరికీ కూడాను ఏదో రూపంలో సహాయకారిగా ఉంటదనేసి 10,000 రూపాయలు అనేది వాహన మిత్ర పెట్టారు అంతవరకు మంచిదే కానీ దాన్ని అందరికీ కూడాను అమలు చేయాలనేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం వాహన మిత్ర పథకం అనేది 10,000 రూపాయలు ఇస్తూనే సంవత్సరానికి వీళ్ళ దగ్గర నుంచి కనీసం ఒక 20 దానికి డబుల్ రూపంలో 20 ఫైన్స్ రూపంలో ఏసీ ఆటో డ్రైవర్లకి వాళ్ళ దగ్గర గుంజే పరిస్థితి ఉంది ఈరోజు ఆటో డ్రైవర్ల బతుకులు అనేది చాలా చంద్రవందరంగా ఉన్నాయి వాళ్ళందరూ కూడాను పేదవాళ్ళు వాళ్ళు కూడాను వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలన్న వాళ్ళ కుటుంబాలకి వైద్యం కల్పించాలనే సరే నిత్యవసర వస్తువులు ధరలతోటి అనేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి పెట్రోల్ డీజిల్ అనేది విపరీతంగా పెంచుతున్నారు వాళ్ళని పెట్రోల్ డీజిల్ అనేది సబ్సిడీ రూపంలో వాళ్ళకి ఇవ్వడం కానీ అలాగే స్పేర్ పార్ట్స్ అవన్నీ కూడాను వాళ్ళకి సబ్సిడీ రూపంలో ఇవ్వడం కానీ అటువంటివి ఏమైనా క్రియేటివ్గా ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే మంచిదనేసి మా తాలూకు అభిప్రాయం రెండోది ఏంటంటే వీళ్ళకి జిఎస్టీ రూపం పరిధిలోకి అన్నీ కూడా తీసుకొని వచ్చారు కానీ పెట్రోల్ డీజిల్ ధరలను మాత్రం జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడంలో పోవడంలో అంతరాయం ఏంటనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు పెట్రోల్ ఉత్పత్తి అనేది కంపెనీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి మేలు చేయకూడడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం అనేది మెయిన్గా వీళ్ళు అనేది వాళ్ళకి చేస్తున్నారు కానీ వాళ్ళకి విపరీతమైన రాయితీలు అనేది కల్పిస్తున్నారు ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని పెట్రోల్ డీజిల్ అనే ధరలు అనేది భారతదేశంలో ఉండే పరిస్థితి అనేది ఉంది మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా విపరీతంగా ధరలు అనేది పెరుగుతున్నాయి దానివల్ల ఆటో డ్రైవర్లు అనేది వస్తున్నారు రెండో పక్క ఆర్టీఓ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడాను సంవత్సరానికి టార్గెట్లని నిర్ణయిస్తున్నారు నిర్ణయించి వాళ్ళ మీద అనేది ఫైన్స్ రూపంలో వసూలు చేసి ఇన్ని కోట్ల రూపాయలు మీరు గుంజాలి ఆటో డ్రైవర్ల మీద వాళ్ళ దగ్గర వసూలు చేయాలనేసి ఒక టార్గెట్ పెట్టడం వల్ల ఏంటంటే ఒక పక్క చేత్తో ఎడం చేత్తో ఇస్తేనే రెండో పక్క కుడి చేత్తో ఫైన్స్ రూపంలో 20,000 రూపాయలు తీసుకునే పరిస్థితి అనేది ఉంది ముందులోని ఆటో డ్రైవర్ల మీద ఎటువంటి కేసులు అనేది ఉండవు అనేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో ఆర్టీఓ డిపార్ట్మెంట్ కానీ పోలీసు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కానీ వెచ్చనివిడిగా కేసులు రాసి అనేది విపరీతంగా చేసి వాళ్ళ దగ్గర అనేది లక్షల రూపాయలను గుంజే పరిస్థితి అనేది ఉంది అది వాస్తవం అది అటువంటి చర్యలకి స్వస్తి పలకాలి వెంటనే అలాగే అనేది అలా చేస్తేనే మీరు ఇచ్చిన వాహన మిత్ర పథకానికి అర్థం అనేది ఉంటుంది అనేసి మేము ఈరోజు ఏఐటీసీగా చెప్పదలిసాం బీసీ జాతీయ బ్యాంకుల ద్వారా వాళ్ళకి అనేది సబ్సిడీ అనేది ఇచ్చి నిధులు సమకూర్చి వాళ్ళకి ఆటోలు కొనుగోలు చేసుకోవడానికి అనేది నిధులు ఇవ్వాలనేసి మేము డిమాండ్ అనేది చేస్తున్నాము ఈరోజు అనేది లేకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ని వాళ్ళు ఆశ్రయిస్తున్నారు ప్రైవేట్ ఫైనాన్స్లు అనేది విపరీతంగా దోపిడీ అనేది చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఓడిల రూపంలోనే సంవత్సరానికి అనేది ఓడి ఒక రెండు వాయిదాలు మూడు వాయిదాలు కట్టకపోతే అనేక ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్లతో వాళ్ళ కుటుంబాల పరిస్థితులు బాగోలేక ఒకటి రెండు వాయిదాలు కట్టకపోతే ఆటోని తీసుకుని వెళ్ళి వాళ్ళు హ్యాండ్ఓవర్ చేసుకున్న పరిస్థితి అనేది ప్రైవేట్ ఫైనాన్షియల్ దోపిడీ అనేది ఆ విధంగా ఉంది అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడాను మనం గమనించవలసిన అవసరం ఉండదు ఉంది అందువల్ల ఏంటంటే జాతీయ బ్యాంకుల ద్వారా ఈరోజు కోటీశ్వరులకి ధనవంతులకి కార్పొరేట్ కంపెనీలకి ఎటువంటి రాయితీలు అనేది ఇచ్చేసి వాళ్ళు అనేది అప్పులు తీసుకుని ఎగ్గొట్టినిస్ అనే సరే వాళ్ళకి అనేది రాయితీలు అనేది ఇచ్చి అప్పులు మాఫీ చేసే పరిస్థితి ఉంది ఈ కాలంలో కానీ ఆటో డ్రైవర్లు అనేది ఒకటి రెండు వాయిదాలు కట్టకపోతే ఆటో డ్రైవర్లను హింసించడం అనేది ఎంతవరకు భావ్యం అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది అందువల్ల ఏంటంటే వైరు సంక్షేమానికి ఖచ్చితంగా మేము ఇంకో డిమాండ్ చేస్తున్నా ఏంటంటే ఏమైనా సరే సహజంగా మరణిస్తే చంద్రబాబు హయాంలోని
ఉచిత ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టారు. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎత్తివేయడం జరిగింది. దాన్ని మళ్ళీ ప్రవేశపెట్టాలి. డ్రైవర్లందరికీ కూడాను ఏమాత్రం సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి అనేది 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే యాక్సిడెంట్గా చనిపోతే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి సార్. కనీసం ఇది అదే ఏదో దాంతో మొత్తం జీవితాంతం బతికేయడానికి కాదు, కానీ కనీసం ఈ ఉచిత ఇన్సూరెన్స్ స్కీమ్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలి. దీని గురించి ఆలోచన చేయాలనేసి